హలో అండి అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఉల్లిపాయలు టమాటా వేసి పచ్చిరేలు చూపిస్తానండి చాలా సింపుల్ అయిన కూర అలాగే టేస్టీగా ఉంటుంది దీని ముందు ఏటమాసము మాసం కూడా పనిచేయదండి ముందుగా నాలుగు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరగలు కోసి పక్కన పెట్టుకోండి తర్వాత పచ్చిరేలు అయితే నేను మొన్న మా అమ్మ వేపేసి పంపింది అందుకని నేను అవి వేసేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ అప్పుడే ఒలిసిన పచ్చిరీలు ఉన్నా కూడా బాగానే ఉంటుందండి వేపుకొక్కర్లేదు ముందు రొయ్యలు తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోనూ ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగాక ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసుకుని అందులోనే కొంచెం పసుపు కూరగా సరిపడి ఉప్పేసుకుని కలిపేసుకుని ఉల్లిపాయలు మగ్గి దాకా మూత పెట్టేసి ఉంచేయండి ఉల్లిపాయలు మగ్గిని అన్న తర్వాత ఒక టమాటా కోసుకుని ఆ టమాటా కూడా అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని టమాటా పచ్చిరొయ్యలు కలిపే మగ్గుతాయండి టమాటా తొందరగా మగ్గిపోద్ది కాబట్టి పచ్చిరెయ్యులు కూడా అందులో వేసుకుని ముందే చెప్తానండి రొయ్యలు ఎక్కువ ఉండాలి ముద్ద ముద్దకి కనీసం రెండు రొయ్యన తగలాలి అలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది that matter కలిపేసుకుని మళ్ళీ రొయ్య వేసుకొని బాగా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గనివ్వండి అవి బాగా మగ్గని అన్న తర్వాత ఉల్లిపాయ లేకపోతే మగ్గిని టమాటా కూడా మగ్గిపోయింది అన్న తర్వాత ఒక మూడు స్పూన్లు కారం వేసుకోండి నేనైతే కారం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేదు మేము కారం అంతా తినలేమన్న వాళ్ళు కారం తగ్గించేయండి మూడు స్పూన్లు కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఒక గ్లాసులో నీళ్ళు సగం నీళ్ళు వేసుకోండి వాటర్ ఎక్కువ వేయండి ఎందుకంటే ఎగరడానికి టైం పట్టేస్తుంది గ్లాసులో సగం నీళ్ళు వేసుకుంటే సరిపోయి పోతు వేసుకుని మూత పెట్టేసి అది ఉడకడానికి ఉంచేయండి అది ఉడికి లోపేంతలో మనము మసాలాకి రెడీ చేసుకోవాలండి మసాలా అంటే నేను కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మసాలాలోనే అనమాట అందుకని తర్వాత మూత పెట్టేశాక దిగిరి లోపంతలో మనము ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోను అల్లం అల్లానికి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని పక్కనెట్టుకోండి అల్లం ముక్కలతో పాటు నాలుగు ఎల్లుల్లిపాయలు అలాగే ఒక ఐదు జీడిపప్పు ధనియాలు జీలకర్ర అలాగే మీ దగ్గర లవంగం చెక్క యాలకులు ఉంటే అవి కూడా వేసుకోండి ఒకవేళ మా దగ్గర జీడిపప్పు లేదు అన్నవాళ్ళు జీడిపప్పు వదులు గసగసాలు వేసుకోవచ్చు వేసుకుని మిక్సీ పట్టేసి పేస్ట్ని ఆ కూరలో వేసుకుని అది మళ్ళీ మూత పెట్టేసి బాగా ఎగిరాక అందులోనే కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అండి చాలా అండి టేస్ట్ నేను మసాలా వేసే క్లిప్పు మిస్ అయ్యింది సారీ అండి మసాలా అయితే నేను వేయసాను లాస్ట్లోనూ కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే వేడి వేడిగా రొయ్యలు ఇగురు రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇదైతే మా అమ్మ మా అమ్మమ్మ చేసే రెసిపీ ఇందులోకైతే మా అమ్మ అయితే లచ్చించారని చోరని ఇట్టిదండి ఇప్పుడు అక్కడ ఉండలేదు లేదు లచ్చిన చోరీ ఇట్టుకుంటలేదు కాబట్టి నేను ఉత్ పచ్చి పచ్చిరీలే ఇగిరెట్టి తినేసామన్నమాట మీరు అలాగే నా ఛానల్ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి